మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నేను నమ్మను నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను May I come in? I'm so sorry. Decoration jaripothundi evarainu chustaru. Naa meeda kopam poyinda? Ah. Jarigindanta marchipotaru kada? Ah, marchipothanu. Promise? पुटो नी बिडेला चूसकवा फुल बाटिल नागिचावनो तपट अड़ मुटल तो पुटो नी बिडेलाड़ो कल कच्चे चूपे रेस्पा लेनमईवा मैं नैने భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారంట ప్రస్తుతం ఈ కప్పేలకు బాటలు కనిపిస్తాను దానా ఆగు దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒక్కను తప్పమ్మ దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటానా వద్దమ్మ నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా अर्थको నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలుంటే అవర్షణ అయ్యుండేది థాంక్ గాడ్ ఎనీహౌ షీ ఇస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీ ఇస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా पिछ पिछ आलोचन पे मन पाचे सरदा उत्साह उ कष्ट पन चेयकूदी बेस्टल समय के मंदल मं आहार ज्यूस तागरसाइजर्स इंद्र डाक्टर कोई नल्पनी डेकरेशन अंतोसा ना क्रेंड प्रस्तुत नी कड़पो रेस्टना रेप बैठक ना चव पटकोरा बड़वा बेस्ट फ्रेंड अटावे मर तेगा चूस नुसा तप शिक्षोसा ने बटल मीद आ तर नीमी पुसे अना अतर सुवासल की आ गुहालिंपल की नैने बटलेवाली
కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే విజయ్ నువ్వు నా తోడు లేకపోతే నేను ఏమైపోయేదాన్ను నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అన్ని జన్మంటూ ఉంటే ఈ కడుపున పుచ్చి బాబాయిని పుట్టాలనిపిస్తుంది ఎంతకంటే ఎలా చెప్పాలో ఏ ఊరుకో ఏ నూను వాట్ ఈస్ దిస్ చీ 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 మానిత ఎప్పుడు ఇదొరటి అంతలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి ఓకే ఏ కమ్ ఆన్ చీర్ అప్ దట్స్ గుడ్ కమ్ ఆన్ లెట్స్ గో రా తల్లి రా అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేసావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండైనందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అత్తవారింటి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి గనకేసుకొస్తావా వేరి పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదార్స్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోడో చిన్న విషయమని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంతలా పుస్తకాలు చదవడం కాదు మనుషులను చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు అనిత ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కన్ను పొడి చేసుకోమడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను వీను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రా లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసం తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునానీ మందు ఏంటిది కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమతితో గొడవపడని ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమతితో గొడవపడ్డావా ఎందుకు గొడవ అదేం కాదు వాడు మాటలు పట్టించుకోకు నేను నమ్మను నువ్వేదో దాస్తున్నావు హరి నువ్వు చెప్పు అబ్బే వాడికేం తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసట వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది నేను పెసట అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా అంతే నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను అనిత నీ చేతితోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నీకు నేను ఇస్తాను కదరా కూర్చున్నావు హరిశ్చంద్రుడు పోనాడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ థ్యాంక్ యూ అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు నీకు గ్యారంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటిది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ఇస్తాను
సరే ముయ్ కాఫీ తీసుకో.